భారత్ చైనా ఇష్యూలో మోడీ ఆల్ పార్టీ మీటింగ్ కు సంబంధించి అప్డేట్స్ ఏంటి ముఖ్యంగా ఏ ఏ ఇష్యూస్ పై వివిధ పక్షాల నాయకులతో మాట్లాడే అవకాశం ఉంది కొద్దిసేపటి క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు పంతొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహిస్తున్నట్టు ఆయన ట్వీట్ ద్వారా పేర్కొన్నారు ఎందుకంటే ఇది భారత్ వర్సెస్ చైనా అయింది ఇప్పుడు దేశమంతా ఒక వాయిస్తో వినిపించాల్సిన అవసరం కనబడుతోంది రెండు వాయిస్లు లేవు ఇప్పుడు ఏమి ఎలక్షన్స్ లేవు ఎన్నికలు లేవు దేశ ప్రయోజనాలు ఇప్పుడు చాలా ముఖ్యం ఎందుకంటే అవతలి దేశం మన సరిహద్దు దాటి ముందుకు వస్తున్న సిచ్యువేషన్ మన సైనికులు దాదాపు ఇరవై మందికి పైగా చనిపోయారు ఇంకో నలుగురు సీరియస్గా ఉన్న సిచ్యువేషన్ ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పక్షాలని ఈ విషయంలో కలుపుకోపోవాలని కేంద్ర ప్రభుత్వం భావించింది అందుకనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎల్లుండి సాయంత్రం ఐదు గంటలకు ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు స్పెసిఫికల్లీ ఈ ఇష్యూ మీదే చైనాతో సరిహద్దు వివాదం మీదే ఈ విషయంలో దౌత్యపరంగా ముందుకెళ్లాలా చర్చల ద్వారా ముందుకెళ్లాలా లేదా దూకుడుగా ముందుకెళ్లాలన్న విషయంలో అన్ని పార్టీల ఒపీనియన్ తీసుకోవాలడి కొన్ని రాజకీయ పార్టీల రియాక్షన్స్ వచ్చింది నిన్నటి ఘటన తర్వాత ప్రధానమంత్రి మౌనం వీడాలి ఈ విషయం మీద వెంటనే కేంద్ర ప్రభుత్వం ఏం జరిగిందో బయటికి చెప్పాలని చెప్పి రాహుల్ గాంధీ కూడా మాట్లాడారు ఆయన ఎంత ధైర్యం ఉంటే చైనా సైనికులు వచ్చి మన సైనికుల్ని ఈ విధంగా వాళ్ళు మట్టుబెడతారు కాబట్టి ఈ విషయం మీద వెంటనే ప్రధానమంత్రి రెస్పాండ్ కావాలని ఆయన కోరారు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే సిపిఎం నిన్న ఒక ప్రకటన విడుదల చేసింది కొంత జనరల్గా కమ్యూనిస్టులు చైనా తో సన్నిహిత సంబంధాలు కోరుకుంటారు కాబట్టి వాళ్ళ తరపునేమో డైలాగ్ కొనసాగించాలి చర్చలు కొనసాగించాలి చర్చలకు మించి పరిష్కారం లేదన్నది సిపిఎం పార్టీకి సిపిఎంకు సంబంధించిన వాదన సో దీనిపై భిన్నాభిప్రాయాలు ఉండకూడదు మనమంతా ఒకటే అన్న మెసేజ్ వెళ్ళాలంటే ఆల్ పార్టీ మీటింగ్ ఉత్తమని కేంద్ర ప్రభుత్వం భావించింది అందుకనే ఎల్లుండి సాయంత్రం అన్ని పార్టీల అధ్యక్షుల్ని ప్రధానమంత్రి ఆల్ పార్టీ మీటింగ్ పిలిచారు సో ప్రధానమంత్రి నేతృత్వంలో ఆల్ పార్టీ మీటింగ్ జరుగుతుంది జనరల్గా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఉంటేనే ప్రధానమంత్రి నేతృత్వంలో ఆల్ పార్టీ మీటింగ్ జరుగుతుంది కాబట్టి జనరల్గా ఈ స్థాయిలో గతంలో జరిగినప్పుడు హోంమంత్రి నేతృత్వంలో ఆల్ పార్టీ మీటింగ్ జరిగాయి బట్ ప్రధానమంత్రి స్వయంగా ఆల్ పార్టీ మీటింగ్ పిలిచారు కాబట్టి అన్ని పార్టీల అధ్యక్షులు కూడా స్వయంగా అటెండ్ అయ్యే అవకాశం ఉంది ఒకటి రెండు పార్టీలు తప్ప దాదాపు అంతా కూడా ఇప్పుడు నేషన్ ఇంట్రెస్ట్ అంటే జాతికి సంబంధించిన సమస్య చైనా అగ్రెషన్ మనం చూస్తున్నాం అటు లడఖ్లో అయినా ఇంతకుముందు డోక్లాం ఇష్యూలో అయినా ఇతర ఇష్యూస్లో అయినా సో రాజకీయాలన్నీ పక్కన పెట్టి దేశమంతా ఏకంగా ముందుకు సాగాల్సిన సమయం కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఆల్ పార్టీ మీటింగ్కు పిలిచింది రెండు పాసిబిలిటీస్ మీద చర్చ జరుగుతుంది ఒకటి డోక్లాం వివాదం రెండు వేల పదిహేడులో సామరస్యంగా పరిష్కారమైంది ఇప్పుడు మళ్ళీ కొత్తగా లడక్ మీద వాళ్ళు పేర్చి పెడుతున్న పరిస్థితి ప్రతిసారి ఏంటంటే ఎంతో కొంత ముందుకు దూసుకొస్తున్న ఆ పరిస్థితి సో ఇరవై మంది మన సైనికులు అమరులయ్యారు కాబట్టి దీన్ని కామ్గా ఉంటే ఊరుకుంటుందో లేదా ధీటుగా జవాబు చెప్దామా ధీటుగా బదులిద్దామా అన్నది ఒక క్వశ్చన్ రెండవది లేదు ఆ చర్చల ద్వారా దీన్ని పరిష్కరించుకుందామంటే చర్చల ద్వారా అయితే చైనాకు సంబంధించి ఇది చేస్తుంది ఇదేదో ఇగ్నోరెన్స్తో చేసింది కాదు కావాలని చైనా చేస్తున్నదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది మన పొరుగు దేశం నేపాల్ను ఏ విధంగా చైనా రెచ్చగొడుతుందో మనం చూస్తూ ఉన్నాం ఇటు లడఖ్ సరిహద్దులో జూన్ ఆరో తేదీన మన నిజానికి మనం చర్చలకు పిలుపునిచ్చాం చర్చలకు మనమే పిలుపునిచ్చి మిలిటరీ స్థాయిలో ఆర్మీ అధికారుల స్థాయిలో చర్చలు జరిగిన తర్వాత చైనా కూడా ఒప్పుకుంది ఆ సరిహద్దు ప్రాంతం నుంచి రెండు కిలోమీటర్ల వరకు లోపలికి అని చెప్పి ఇటు భారత్ కూడా రెండు కిలోమీటర్ల లోపలికి వద్దాం ఎందుకంటే ఒకరి సైనికులు ఇంకో సైనికులు ఎదురు పడితే కనుక అది ఘర్షణలకు తావిచ్చేదిగా ఉంటుందని చైనా ఒప్పుకున్నట్టే ఒప్పుకొని మళ్ళీ భారత సరిహద్దుకి దగ్గరగా రావడం దాన్ని మనవాళ్ళు ప్రతిఘటించడంతో ఈ ఇన్సిడెంట్ జరిగింది మన వైపు నుంచి ప్రాణ నష్టం ఎంత అన్నది తెలుస్తుంది బట్ అఫీషియల్గా మనం డిక్లేర్ చేశాం కానీ వాళ్ళ సైడ్ నుంచి అఫీషియల్గా వాళ్ళు కూడా డిక్లేర్ చేయరు వాళ్ళు రివర్స్లో భారతదేశమే చైనా సరిహద్దులోకి వచ్చింది అన్న విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు కానీ వాస్తవం ఏంటి అన్నది ఎవరికి తెలుసు ఇది కావాలని రెచ్చగొడుతున్న ధోరణి అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది సో కావాలని రెచ్చగొడుతున్నప్పుడు మనం ఎందుకు వెనక్కి తగ్గడం అన్న ఒక వాదన ఉంది రెండో వాదన ఏంటంటే రెండు న్యూక్లియర్ పవర్స్ రెండు అనువాయుధాలు కలిగిన దేశాలు కాబట్టి అది అల్టిమేట్గా ఇక్కడ అండ్రెస్ట్ అన్నది ప్రపంచానికి కూడా మంచిది కాదు అన్నది రెండో వాదన సో ఇప్పుడు డోక్లాన్ తరహాలో దీన్ని పరిష్కరించుకుందామా లేదు తెలిసి కావాలని కయ్యం పెట్టుకుంటోంది కావాలని గొడవ పెట్టుకుంటోంది అన్న విషయంలో కొంత దూకుడుగానే ముందుకు వెళ్దాం ఈ రెండు ఆప్షన్స్ కేంద్ర ప్రభుత్వం ముందున్నాయి మరి అన్ని పార్టీలు ఏం చెప్తాయి అన్నది ఎటువంటి సజెషన్స్ ఇస్తాయి ముఖ్యంగా కాంగ్రెస్ కానీ కమ్యూనిస్ట్ పార్టీస్ కానీ ఇతర ప్రతిపక్షాలు కానీ ఏమంటాయన్నది చూడాల్సి ఉంది సౌజన్య రైట్ భరత్ థ్యాంక్ యూ